దేవుని నామానికి వందనాలు. డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి అక్టోబర్ నెల 4వ తేదీ. నూతన నోవహు. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. హెబ్రీ 11:7. ఆదికాండం 6 నుండి 9 చదవండి. అవినీతి నింపబడిన ప్రపంచంలో నీతిమంతుడు దేవుని సంతోషపరిచే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వ్యక్తి నైతిక కార్యం ద్వారా దేవుడు అతని కుటుంబాన్నంతా రక్షించాడు. తరువాత నిన్ను నన్ను అనేకులతో సహా రక్షణలోకి నడిపించాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు ఓడను నిర్మించడం ప్రారంభించాడు. ఆ కాలంలో సినిమాలు, క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ వంటి వినోద ఆటపాటలు లేవు కాబట్టి ఓడ నిర్మాణం చూడడానికి ఎందరో ప్రేక్షకులు వచ్చి చూచి ఉంటారని నా గట్టి నమ్మకం. అప్పుడు టెలివిజన్ కానీ కంప్యూటర్ కానీ లేవు. అందువలన పెద్ద ఓడ నిర్మాణ దృశ్యం చూడడానికి నోవహు చుట్టూ ప్రజలు గుమిగూడడం సహజం. రాబో దేవుని ఉగ్రత, పశ్చాత్తాపం గురించి నోవహు బోధించినప్పుడు ఈ ముసలివాడికి మతిపోయినట్లుంది, హాహాహా అని ఈ విధంగా హేళన చేసి ఉంటారు. మనకు తెలుసు వారి అంతం కఠినమైంది. ప్రియ స్నేహితులారా, ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సిలువ వేయబడిన క్రీస్తుని గురించి నీవు మాట్లాడినప్పుడు ప్రజలు నిన్ను హేళన చేయవచ్చు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. ప్రస్తుత పరిస్థితి గురించి యేసు హెచ్చరిస్తూ ఉన్నాడు. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ నుండిరి. మత్తయి 24:38. అందుచేత నీ కర్తవ్యం నా కర్తవ్యం ఏమంటే రాబో తీర్పు గురించి ఈ తరాన్ని హెచ్చరించాలి. జల ప్రళయంలో నశించిపోతున్న ఆత్మలను రక్షకుడు అను ఓడలోకి తీసుకుని రావాలి. దేవుని కొరకు నూతన నోవహుగా నీవు ఉంటావా? ప్రార్థన. నీతిగల తండ్రి, నోవహును జల ప్రళయం నుండి బయటకు తీసుకొచ్చిన విధంగా నేను నీ ముందు నీతిగా జీవించినంతకాలం సమస్త ఉపద్రవము నుండి విడిపించుటకు నా దేవుడు సమర్థుడని నాకు తెలుసు. నా యజమాని మరియు ప్రభువుచే నాకు అప్పగింపబడిన పనిని నేను చేస్తాను. ఆయనకు సమస్త ఘనత ఎల్లప్పుడూ సదాకాలము చెందునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. ఈ దిన వాక్యం: నీ ప్రక్కను 1,000 పడినను, నీ కుడి ప్రక్కను 10,000 కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. కీర్తనలు 91:7. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.